ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఇదకే నా పట్ల విశ్వాసంతో పట్టభద్రులు అంటే ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఉన్నటువంటి అట్లాగే వారికి తోడు నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందినటువంటి యువత, ఈ విద్యావంతులు అందరూ కూడా ఏకపక్షంగా రైట్ ఫ్రమ్ ఆసిఫాబాద్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి మొదలుపెట్టుకుంటే సహీరాబాద్ కర్ణాటక బార్డర్ A to Z ఒకే విధమైనటువంటి ఒక తీర్పు అభిప్రాయం ఏదైతే నా పట్ల విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి ఏదైతుందో చట్టసభలైనటువంటి శాసనమండలిలో ఒక ప్రశ్నించే గుర్తుగా ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా సమస్యల పరిష్కారాన్ని చూపడానికి భావనతో మన కండగా నుంచి వల్ల ఈ గౌరవాన్ని కల్పించినందుకు ఓటర్ మహాశయులైనటువంటి పట్టభద్రులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజాధికారి ప్రతి రిజల్ట్ ఇండికేట్స్ ఆల్మోస్ట్ యావత్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోగతాన్ని తెలియజేస్తుంది. ఇవాళ 42 శాసన నియోజకవర్గాలకు విస్తరింపబడిన ఎన్నిక ఏదంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ స్టేట్. అట్లాగే అటు వరంగల్ కానీ ఇటు కరీంనగర్ కానీ జరిగినటువంటి పట్టభద్రుల టీచర్ల ఎన్నికకు సంబంధించి కూడా అధికార పార్టీ ప్రతిపాదించబడినటువంటి ఒక అభ్యర్థి, అధికార పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి ఓడిపోవటం, ఇలా ఓటర్ల విశ్వాసాన్ని పొందలేకపోవటం, ఇది ప్రభుత్వం పట్ల ఏర్పడ్డటువంటి ఒక వ్యతిరేకతకు చిహ్నంగా మనం భావించడం జరిగింది. ఇవాళ మన కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 1,05,000 వ్యాలీడ్ రూట్స్ మనకు 55-56,000 మనకు వస్తే టీఆర్ఎస్ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి, టీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి ఒక అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ గారికి కేవలం 17,000 పైచిలు రావడం, అంటే అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఇట్స్ ఓన్లీ జస్ట్ 17%. వ్యాలిడ్ ఓట్స్లలో అది కేవలం 17% మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే 83% ఆఫ్ ది ఓట్స్, 83% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ క్యాస్టెడ్ దేర్ ఓట్ అగేన్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్. 55% మనకు అనుకూలం చేశారు. రెస్ట్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని సమర్థించిన కొంతమేరకు భారతీయ జనతా పార్టీ తిరుగుబాటు అభ్యర్థి రంజిత్ మోహన్ సమర్థించారు, కొంతమేరకు రాణి రుద్రమదేవి సమర్థించారు. ఈ విధంగా టీఆర్ఎస్ అధికార బలపరిచినటువంటి అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్కు 17% ఓట్ వస్తే రేస్ 83% ఆఫ్ ఓట్ గాట్ ఎక్స్ప్రెస్ ఇన్ దేర్ డిసెంట్ వాయిస్. అంటే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలకు నిరసనగా వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యాభక్తులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యాభక్తులు
ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుటలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అది ఉద్యోగాల కల్పనకు సంబంధించి కానీ దాదాపు 2 లక్షల పైకి ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఖాళీలు ఉంటే ఇలా భర్తీ చేయబడే కేవలం 20,000 మాత్రమే చెప్పండి. అట్లాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి యొక్క యువత వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోవటము, వారు ఉద్యోగాలు క్రమబద్ధీకరింపబడలేకపోవటం, ప్రైవేట్ సెక్టర్లో ఉపాధి పొందుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లభించకపోవటం, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటము, ఇలా ప్రభుత్వ విద్యాలయాలు కేవలం విద్యా వాలంటరీ వ్యవస్థతో మాత్రమే కొనసాగించే విధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్కు లభించాల్సిన అవకాశాలు కల్పించలేకపోవటం, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి మన నూతన పిఆర్సీ అమలుకి ఏదైతుందో, ఇలా 10వ పిఆర్సీ కాలపరిమితి మూసింది, పిఆర్సీని అమలుకు సంబంధించి ప్రభుత్వ చర్యలు చేపట్టలేకపోవటమే కాక కనీసం మధ్యంతర వృద్ధి పట్ల కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటం, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం ఏదైతే పునరుద్ధరించబడాలని చెప్పని ఆందోళన ఉందో, ఇవన్నీ అంశాలని చెప్పట్టుంది. ఇలా విద్యావంతులు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర భూమిని పోషించినటువంటి విద్యావంతులు ఇవాళ వాళ్ళ అసంతృప్తి, నిరసన, వ్యతిరేకత రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ అప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఏ చట్టసభల్లో ప్రతిపక్షాలను గొంతు లేకుండా చేయాలని చెప్పని కుట్ర కొనసాగుతుందో, అది ప్రలోభాలకు గురి చేసి పార్టీ ప్రయాణం కొనసాగుతూ ఇవాళ శాసన మండలిలో శాసనసభలో కానీ వీడిగా ప్రతిపక్షాల గుర్తును నిలిపివేయాలని చూస్తున్నారో, ఈ పరిస్థితుల్లో శాసన మండలిలో పట్టభద్రుల పక్షాలంటే ప్రజల పక్షాన నిలబడగలిగేటటువంటి ఏకైక వాయిస్ గొంతు మన జీవన్ రెడ్డి అయితే మాత్రమే తట్టుకుని నిలబడగలుగుతాడు, ప్రశ్నించే గొంతుకగా ఇలా ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా మన ప్రభుత్వానికి ఒక కనువిప్పుగా, మేల్కొల్పుగా సమస్యల పరిష్కారాన్ని పాటుపడగలుగుతాడనే ఒక విశ్వాసం మా పట్ల వ్యక్తం చేసినందుకు నిజంగా నేను పట్టభద్రులకు అందరి చేతులెత్తి నమస్కరిస్తూ వారికి ఆపవించిన విశ్వాసానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మళ్ళీ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళ సమస్యలు పట్టభద్రుల సమస్యలుగా పరిమితం కాకుండా పట్టభద్రుల సమస్యలతో పాటుగా ఇతర ప్రజా సమస్యలన్నింటిలో కూడా చెప్పంటారు. ఇది రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, అల్పసంఖ్యాక వర్గాల సమస్య కానీ, ఏదైనా కానీ వాటి చెప్పంటుంది. ఇక్కడ గతంలో నేను ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుగా ఆనాడు శాసనసభలో వాయిస్ ఆఫ్ పీపుల్గా నేను నిలబడడం జరిగిందో, రేపు రాబోయే 6 సంవత్సరాల కాలం శాసన మండలిలో వాయిస్ ఆఫ్ పీపుల్గా ఒక ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా సమస్యల పరిష్కారానికి పాటుపడి మరి పట్టభద్రులు అటువంటి విశ్వాసాన్ని నిలబెట్టి పని చెప్పని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఒక పార్టీ. 2వ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రులు మంచి ఆశీర్వదించారు. గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి
అనేది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో ఆనాడు అధికార పార్టీ సభ్యుడు అయ్యిండు కూడా తమ ఉద్యమ నేతగా రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిని పోషించింది. ప్రధాన భూమి మీరు గమనిస్తున్నారు, సాధారణంగా ఉద్యమం అంటే ప్రతిపక్షాలకే పరిమితం, ఉద్యమం అంటే ప్రతిపక్షాలకు పరిమితం. కానీ మధుజాష్టి గారు ఎదుర్కొంటూ అధికార పార్టీ సభ్యుడు అయ్యుండి కూడా కొన్ని సందర్భాలలో తాను ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా తన లక్ష్యం తెలంగాణ సాధన కాబట్టి ఆ తెలంగాణ సాధన కొరకు తన ఇంటి పార్టీపై కూడా ఒత్తిడి తెచ్చి యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించేస్తారు, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభిష్టాన్ని నెరవేర్చే విధంగా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రత్యేక భూమికను పోషించి ఒక ఉద్యమకారుడుగా గుర్తించబడుతుంది. సరే, 2014 ఎన్నికల్లో ఇప్పుడెక్కడ బాబు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర తోడు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశాలు, తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు, విద్యాపరంగా విద్యావ్యాప్తి కొరకు పాటుపడే విధంగా నిజామాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు, ముఖ్యంగా మన వద్ద ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉపాధి నిమిత్తం విదేశాలకు ఏదైతే గల్ఫ్పై ఆధారపడి దొరుకుతుందో వారు పాస్పోర్ట్ కార్యాలయాన్ని నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయటం, ప్రత్యేకంగా మన జగిత్యాల పట్టణంలో బాలికలకు సంబంధించి నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయటం, ఇలాంటి ప్రధానమైనటువంటి కోర్టులలో ఈ పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయటం, అంటే ఒకవైపు ఉద్యమ నేత ఉద్యమ నేపథ్యం, ఇంకొక వైపు ఏదైతుందో వారు పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల హక్కులను కాపాడే విధంగా ఒక లౌకిక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, అది ముస్లిం క్రిస్టియన్ మైనార్టీగా ఎవరైనా కానివ్వండి, చెప్పండి, వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మరి వారు కర్తవ్యం గతంలో పార్లమెంట్ సభ్యుడిగా నిర్వహించిన పాత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇవాళ మనం గమనించాల్సింది ఈ 5 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని తెలంగాణ ప్రాంతం అంతా సుభిక్షమవుతుంది, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టవుతుంది, ఈ ప్రాంతాన్ని వ్యవసాయకంగా తీర్చిదిద్దబడే విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, నిరుద్యోగ యువత అవకాశాలు మెరుగుపరచడం జరుగుతుందని చెప్పి భావించడము, ఇలా ప్రజలు ఇవ్వబోయేట ఒక మ్యాండేట్ ఎదుర్కొన్నదో ఈ గడిచిన 5 సంవత్సరాల పాలన ప్రాతిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యురాలి పాలన పట్ల తీర్పు అని భావిస్తాను చెప్పండి, పరిగణిస్తారని చెప్పి నేను భావించాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయకంగా అక్కడ బోధనకి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల వరకు వ్యవసాయకంగా ప్రకృతి వైపరీతం తట్టుకునే విధంగా ఏదైతే చక్కెర షుగర్ కేన్ పంటకు అవకాశం మెరుగుపరిచే విధంగా కల్పించే విధంగా బోధన షుగర్ ఫ్యాక్టరీ తోడు అదనంగా మనం మెట్పెల్లి మల్లాపూర్లో ఏర్పాటు చేసుకున్నామో, సరే గత ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పని చేయాలని చెప్పి భావించటం, 51% వాటా ప్రైవేట్ పని చేయడంతో యాజమాన్యం ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యం చేతులకు పోవడం, 49% వాటా ప్రభుత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా
దాని నిర్వహణ యాజమాన్యం ఏదైతే ఉందో ప్రైవేట్ పరంలో చేపట్టబడింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ రాజకీయ పార్టీ ఎన్నికల్లో మరి గౌరవ ఎంపీ గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా 100 రోజుల్లో దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టి ప్రభుత్వ యాజమాన్యంతో నిర్వహించిస్తామని చెప్పారు వాగ్దానం చేశారు. ఇలా ప్రభుత్వ యాజమాన్యంతో నిర్వహింప చేయడం పక్కన పెట్టండి, అసలు ఉన్న ఫ్యాక్టరీ మూతబడ్డది, అసలు ఉన్న ఫ్యాక్టరీ మూతబడ్డది చెప్పండి. ఇప్పుడు ఏమైపోయిందంటే చక్కెర గాన్ వాడియాలంటే ఈ ప్రాంతంలో చక్కెర పెడితే గాయత్రి ప్రైవేట్ ఫ్యాక్టరీకి పంపిస్తుంది. అంటే ఒక విధంగా అది ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీకి లబ్ధి కొడుతుంది, రవాణా ఛార్జీలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక్కడికి అక్కడ పోయే వరకల్లా షుగర్ రికవరీ తగ్గిపోతుంది, షుగర్ రికవరీ తగ్గిపోతుంది, ఆశించిన రైడ్ పొందలేకపోతాడు. ఆ ప్రైవేట్ గాయత్రికి ఏదైతే ఉందో మీలో మొత్తం ఈ ఫ్యాక్టరీ నిర్మాణ కొనసాగించడానికి మ్యాక్సిమం 100 కోట్ల కంటే ఎక్కువ కాదు, మ్యాక్సిమం 60 కోట్లు సరిపోతుంది. ఇలా ప్రభుత్వం ఏదైతే ఉందో పరిశ్రమలు నెలకొల్పడంలో అనేక రాయితీలు ఇస్తుంది. మీరు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కల్పించే రాయితీలు, ఇలా మీరు ఈ బోధన్ మల్లాపూర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు కల్పిస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీలు పునరుద్ధరించొచ్చని చెప్పండి. ఆనాడు 5 సంవత్సరాల క్రితం 10,000 క్వింటల్ వచ్చింది, 5 సంవత్సరాల క్రితం 10,000 క్వింటల్ వచ్చింది. ఇవాళ ఏమైపోయింది, 10,000 ఇవాళ 15,000 కావాలి లెక్క ప్రకారం. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అది పోయి ఏమైంది, వాళ్ళ 5,000కి వచ్చి 4,000 అట. నేను ఎక్కువ చెప్తున్నా అంటే ఏంటి, కనీసం ఉత్పత్తి వ్యయం కూడా రాబట్టుకోలేకపోతున్నాం, ఉత్పత్తి వ్యయం కూడా రాబట్టుకోలేకపోతున్నాం చెప్పండి. మీరు పసుపోటు రాని ముందైతే ఆ చిట్టుబడతల సంగతి ఏందా మాట, చిట్టుబడతల సంగతి ఇదేదో మీ చేతుంది కదా, ఇది మీ చేతుందని చెప్పంటు నేను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ధరల స్థిరీకరణ పద్దు కింద, ధరల స్థిరీకరణ కొరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఏదైతే ఉందో ఓ క్వింటల్కు 2,000 రూపాయలు బోనస్ ఇస్తే, క్వింటల్కు 2,000 బోనస్ ఇస్తే ఓ 10 క్వింటల్ వచ్చినా కానీ 20,000 రూపాయలు వస్తాయి, కనీసం కొంత తోడవుతుంది. అదే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే 1,500 రూపాయలు ఇచ్చింది బోనస్ అక్కడ. వీళ్ళు పసుపు రైతు ఎర్రజొన్న రైతు అంటున్నాను నేను, వాళ్ళు 3,500 క్వింటల్ కావాలి అయితే కానీ గిట్టుబాటు కాదు. ఏదో ప్రభుత్వం ఏదైతే ఉందో మీరే చెప్తారు, క్రాప్ కాలనీస్ ఏమి విత్తనం పెట్టాలి, ఏ విత్తనం పెట్టినప్పుడు వాళ్ళకి ఏ ధర అయితే గిట్టుబాటు అవుతుంది, వీళ్ళు ఎర్రజొన్నకు ఏ ధర అయితే గిట్టుబాటు అవుతుంది, వీళ్ళు ఎర్రజొన్న రైతు, పసుపు రైతు, చక్కెర రైతు అనుకున్న దేశంలో ఎక్కడ లేని విధంగా మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళనకు గురవుతుందని చెప్పంటాను, ఎక్కడ లేని విధంగా చెప్పంటాను. నేను ఫస్ట్ టైం నా 40 సంవత్సరం సుదీర్ఘ ప్రజా జీవితంలో రైతుల ఆందోళన ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు చూడలేదు చెప్పంటుండే. ఇది రాజకీయాలకు అతీతంగా దాదాపు 200 మంది రైతాంగం ఇవాళ కేవలం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పార్లమెంట్ సభ్యురాలి నిర్లక్ష్య వైఖరి, చక్కెర ఫ్యాక్టరీ మూతకు పసుపు గిట్టుబాటు ధర కల్పించలేకపోవటానికి, ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవటానికి నిరసనగా ఏదైతే ఉందో 200 మంది రైతాంగం ఏదైతే రాజకీయాలు ఖచ్చితంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడమే ఇది ఆ సభ్యు సభ్యురాలి వైఫల్యాన్ని నిదర్శనం పేర్కొంటున్నారు అని చెప్పండి. పీపుల్ మ్యాండేట్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారి నేను కూతురు అంటే మనం ఏమంటారు నాకు తెలియదు కానీ, బట్ అదర్వైజ్ ఆల్సో యూఆర్ పార్లమెంట్ మెంబర్, అదర్వైజ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ దేర్ ఆన్ యూ, అదర్వైజ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ దేర్ ఆన్ యూ. వీటికి తోడు జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవైపు ఏదైతే ఉందో
ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించడం చెప్పని అయితే భావిస్తున్నాను. మీరు ఇద్దరు పార్లమెంట్ సభ్యులే కలిగి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఇంకొక వైపు ఏదైతున్నదో రాష్ట్ర పునర్విభజనలో చట్టంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ప్రాంతానికి ఉనగూర్చవలసిన ఒక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఇదే రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొనడం జరిగిందో, ఆ రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొనే అంశాలు వీళ్ళ మీరు ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉండి మీరు అమలు చేయలేకపోయారంటే రియల్లీ అన్ఫార్చునేట్, అంటూ నేను కించపరిచే విధంగా ముస్లిం మనోభావాలను కించపరిచే విధంగా ఇస్లాంను కించపరిచే విధంగా ఏదైతే ట్రిపుల్ తలాక్ బిల్ చట్టం రూపొందించడం జరిగిందో, ఇలా మీరు ఆ బిల్లును వ్యతిరేకించకపోవడం అని చెప్పండి. ఇలా బట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ హ్యావింగ్ మెజారిటీ ఇన్ ది రాజ్యసభ అప్పర్ హౌస్ ది బిల్ ఈజ్ స్టాల్డ్. అదే కాంగ్రెస్ పార్టీకి అప్పర్ హౌస్ రాజ్యసభలో గిన ఆధిక్యత లేకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి ఏదైతుందో ట్రిపుల్ తలాక్ బిల్ అమలుకు వస్తుందని చెప్పండి. ఇన్ని ఆనాటి ఈ 5 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రతి బిల్లును మీరు సమర్థించారు, స్వయంగా ప్రధానమంత్రి గారు ఏదైతుందో ఆకు క్యా చాహియే అంటే అంకు కుచ్చినే చాహియే ఆకి ప్యార్ చాహియే కుచ్ కామ్ కి బాత్ కరో సాహబ్, కుచ్ కామ్ కి బాత్ కరో, తెలంగాణ ఫాయిదే కి బాత్ కరో, సిర్ఫ్ ఉస్కి మెహర్బానీ చాహే తో కైసా, అబ్ తో సిర్ఫ్ ఉస్కి మెహర్బానీ చాహే తే, అందరోని క్యా రాస హై హమ్కు తో పతా నహీ, అందరోని రాస క్యా హై హమ్కు పతా నహీ, అవామ్ కు పతా నహీ, అవామ్ అందరోని రాస, పర్ తెలంగాణ కి ఫాయిదే కి బాత్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాణహిత నదీ జలాల మళ్లింపు ఏదైతున్నదో, సరే ఆల్రెడీ మేము మేడి మేము తుమ్మడి అంటున్నా మీరు మేడి అంటున్నారు, యు ఆర్ రైట్, ఇలా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు రైట్. మరి దానికి జాతీయ ప్రజల హోదా గుర్తింపు పొందే అవకాశం ఉంది కూడా చెప్పట్లేదు, దానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా గుర్తింపు పొందే అవకాశం ఉంది కూడా చెప్పంటున్నాయి. మీ నిర్లక్ష్యం మీ అసమర్థతతోని 100,000 కోట్ల అప్పుల ఆర్థిక భారం ఈ ప్రజల మీద వేస్తుంది, 100,000 కోట్ల ఆర్థిక అప్పుల భారం మీద వేస్తుందో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే విధంగా, జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందితే నిర్మాణ కార్య వ్యయం ఏదైతున్నదో కేంద్రం భరిస్తారు, అది 4 విడతలు. ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ దయచేసి ఓపికగా మనమును మీరే రక్షించాలి, ప్రజలకు చేరవేయడానికి దయచేసి చేరవేయడానికి ఏదైతుందో స్పేస్ ప్రాబ్లం ఎక్కడ చూడాలని చెప్పి ప్రత్యేక చెప్పిస్తుంది. 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసి మీ కన్న ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పట్టు, మరి మీ వరి ధాన్యానికి ఏదైతుందో 2500 రూపాయల క్వింటల్ ధరిస్తామని చెప్పట్టు, 2500 రూపాయల క్వింటల్ ధరిపిస్తామని చెప్పండి. మీరెంత ఇప్పిస్తున్నారు? 1770 రూపాయలు ఏ గ్రేడ్, ఎంత వ్యత్యాసము? 730 రూపాయల వ్యత్యాసం, 730 రూపాయల వ్యత్యాసం అని చెప్పండి. అంటే దాదాపు ప్రతి ఎకరా మీద 20,000 రూపాయలు రైతు నష్టపోతుంది, 20,000 రూపాయలు నష్టపోతుంది ఎకరా మీద చెప్పండి, 20 కంటే ఎక్కువ ఇంకో 1,000 2,000 20,000 రూపాయలు నష్టపోతుంది ఎకరా మీద అని చెప్పండి. మీరు రైతు బంధుతో సరి పెడతామని చెప్పారు, రైతు బంధు ఎంతనే 4,000, ఒక పంట మీరు ఇచ్చేది ఎంత 4,000, ఒక పంటకు ఎంత పండిస్తావు? 30 క్వింటల్ పండిస్తావు, 30 క్వింటల్ పండిస్తే ఎంత అవుతుంది వ్యత్యాసం? ఎంత? 730 x 30 క్వింటల్, నేను 20,000 చెప్తున్నా, 20,000 నష్టపోతున్నా చెప్పట్టు. మేము అమలు చేస్తున్నాం ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లో, మేము
25,000 రూపాయల క్వింటల్ ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నామని చెప్పండి. నేను రేపు రాష్ట్రం దేశంలో జాతీయ స్థాయిలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం మొట్టమొదటి చర్య చెప్పంటున్నా. వరి ధాన్యానికి 2,500 రూపాయల క్వింటల్ అని చెప్పంటున్నా. మొక్కజొన్నకి 2,500 రూపాయల క్వింటల్ అని చెప్పంటున్నా. పసుపుకి ఏది ఎత్తుందో 10,000 రూపాయల క్వింటల్ 10,000 రూపాయల క్వింటల్ అని చెప్పంటున్నా. మార్కెట్లో ఏమాత్రం వ్యత్యాసం ఉన్నా ఆ భారాన్ని ఏది ఎత్తుందో ప్రభుత్వం భరించే విధంగా కార్యక్రమం రూపొందిస్తామని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి అంటున్నా. ఎవరు కొట్టేయాలంటే ముఖం చూసి కొట్టేస్తామంటే రైతుల ప్రయోజనాలు ఏ రాజకీయ పార్టీ కాపాడుతుంది? రైతుల ఏ రాజకీయ పార్టీ అండగుంటుంది? మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ రాజకీయ పార్టీ కాపాడుతుంది? ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుండి ఏ రాజకీయ పార్టీ కాపాడుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఏది ఎత్తుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. అది మేము 2002 2016 ఇలా వృద్ధాప్య పెంచే మీరు 50 మీరు 57 అన్నారు. సరే ఆల్రెడీ మీరు అధికారం ఉన్నారు కాబట్టి మరి ఎప్పటికీ ఇతరులు తెలియదు, కానీ 57 సంవత్సరాలకు మీరు ఇవ్వబోయే పెన్షన్ 2016 సార్. 57 ఏమంటారు? సత్తావన్ సాల్ పూరా హుయేతో ఆ దేనికైతే సార్ 2016 అగర్ కల్కి దీన్ అల్లా చాహేతో కాంగ్రెస్ హుకుమత్ ఆయేతో హమ్ శాదీ కి లాయక్ బన్ గయే తో హమ్ 6,000 దేంగే శాదీ కి లాయక్ బన్నా బస్ శాదీ కి లాయక్ 21 సాల్ మగర్ అబ్ శాదీ శుదా హో ముజే 21 సాల్ ఆయే శాదీ కి లాయక్ బన్ గయే ముజే 6,000 దేవుతా నహీ మిల్తా సార్. అబ్ శాదీ కర్కే బేగం కు సాత్ లే ఆవ్ ఆప్కే బేగం కే నా పే 6,000 డాలింగే సార్. యే హై కాంగ్రెస్ పార్టీ పాలసీ. సమజ్ మే ఆ రే? ప్రతి నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయలు నెలకు ఆదాయం కంటే తక్కువ ఉన్న కుటుంబానికి 12,000 కంటే తక్కువ ఆదాయం అంటే మన బిలో పావర్టీ లైన్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద కుటుంబానికి, పెండ్ల అయిందంటే 6,000 రూపాయలు ఆ ఇల్లాలు ఖాతాలు 6,000 రూపాయలు ఇల్లాలు ఖాతాలు అని చెప్పండి. మీరేమంటారు 57 సంవత్సరాలు నిండిన తర్వాత 2016 ఇస్తానని చెప్పండి. నేనేమంటున్నా, నీ కుటుంబ భారం మోసే విధంగా, నువ్వు ఇంటోడి అయితే నీ కుటుంబ భారం నీ కుటుంబ భారాన్ని మోసే విధంగా నువ్వు ఏ షాది ముబారక్ చెప్తున్నావో, నీ పెళ్ళని తెల్ల నీ షాదీ ముబారక్ ఎట్లా వస్తుందో అదే విధంగా నెలకు 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతా పడతాయి అని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరి కొట్టిస్తారు దయచేసి నిర్ణయించండి. 2016 57 సంవత్సరాలు ఇచ్చే రాజకీయ పార్టీ ఒకవైపు అయితే ఇలా పెళ్ళి అయిన ప్రతి కుటుంబానికి, కుటుంబం అంటేనే పెళ్లి కావటం, పెళ్ళి అనేది అవసరం లేదు, కుటుంబం అంటేనే పెళ్లి అన్నాడు. ప్రతి నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయల కంటే నెలకు ఆదాయం తక్కువ ఉన్న కుటుంబానికి, రాష్ట్రానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం వల్ల జాతీయ స్థాయిలో కార్యక్రమం రూపొందించాలని యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు అమలు చేయి తలపెట్టిండ్రు, అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఏది ఎత్తుందో, యావత్ నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఇలా 6,000 రూపాయలు ఏది ఎత్తుందో నీకు రేపు జూన్ ఫస్ట్ ఎట్లయితే ప్రభుత్వం ఏర్పడుతుందో జూన్ 1 షాయద్ అగర్ ఆప్ బి బిలో పావట్లేదో ఆప్ ఖాతా మీద ఆయన అఖిలేతంకు ఉనికి హక్ దిలానే మీ సాథ్ దేనే కా పార్టీ సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ హై. ఆజ్ కి యే త్రిబుల్ తలా బిల్ కు రద్ కర్నా హీ నహీ, గుజరేసే దినో మే జో షబానా కేస్ మే సుప్రీం కోర్ట్ ఫైస్లే కు భీ రద్ కరే,
శాబనా కేస్ మే జైసా సుప్రీం కోర్ట్ కి ఫైస్లే కు రద్ కరే రాజీవ్ గాంధీ పార్లమెంట్ మే బిల్ రఖ్ కర్ అబ ఆనే వాలే దినో మే అల్లా చాహే అగర్ హుకుమత్ ఖాయం కరే తో ఆప్కి యే క్యా రాజ్యసభ జో బిల్ పెండింగ్ రఖ్వాయే హమ్ ఉస్కు జో హై సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కు హమ్ రద్ కర్వాయేంగే పార్లమెంట్ మే రఖ్ కర్ యే కాంగ్రెస్ పార్టీ హై సార్ అఖిలేశ్ తో ఖతమ్ కర్నే కా బాత్ హై అన్ని మతాలను గౌరవిస్తే మే హిందూ మతాలను ముస్లిం క్రిస్టియన్ ఇవరు ఏ మతమే కానీ కాక జోక్యం చేసుకోవచ్చు. మత స్వేచ్ఛ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ దగ్గర మాత్రమే ఉందని చెప్పి మత స్వేచ్ఛ అని చెప్పండి. ఈ పరిస్థితుల్లో మిత్రులు మధు జాస్తి గారు మనకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా పార్లమెంట్ సభ్యుడిగా మరి గత అనుభవంలో ఏ విధంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచిండో ఒక బలహీన వర్గాలను ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక అల్పసంఖ్యాక వర్గాలకు అండగా నిలిచే విధంగా అన్నాడు. తెలంగాణ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతే ఉందో ఒక ఉద్యమకారుడి గుర్తింపు జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి తోడుగా నిలిచేటువంటి ఇతను మధు జాస్తి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటం దయచేసి నేను మన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరినీ కూడా వేడుకుంటున్నాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ జాతీయ స్థాయిలో అవసరమంటే కాయిలపడ్డ పరిశ్రమలు తెప్పించేటటువంటి అవకాశం జాతీయ స్థాయిలో కూడా ఉంది. కాయిలపడ్డ పరిశ్రమలు తెప్పించే అవకాశం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. మీరు అనుకోవచ్చు రాష్ట్రంలో ఇస్తారు మీ రాజ్యం లేదు పెట్ట చెప్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కాయిలపడ్డ పరిశ్రమలు పునరుద్ధరించేటటువంటి ఇవాళ ఎఫ్సీఏ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎలా కథ అయితే ముందే చెప్పుకుని కదా ధన్యవాదాలు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు నాకు తొడిచింది. ఐ రిక్వెస్ట్ మన అభ్యర్థి మధు జాస్కి గారిని మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ మన అభ్యర్థి కొద్దిగా స్టూడెంట్ జరుగుతుంది రెండు నియోజకవర్గ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ఎగువ సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులను చేర్చుకొని అనైతికంగా అక్రమంగా అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్న తరుణంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆకాంక్షని తెలియపరుస్తూ లాయర్లు టీచర్లు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీలు నిరుద్యోగ యువకులు సమాజాన్ని ఉత్తేజపరిచే జర్నలిస్టులు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతోటి తెలంగాణ యొక్క గొంతుకను మీరే గొంతుకై మా కౌన్సిల్లో మా వాయిస్ వినిపించండి అని చెప్పి అఖండ మెజార్టీతో గెలిపించినందుకు జీవన్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు. యావత్తు ఓటరు మహాశైలికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ ఫలితాలు పునరావృతం అవుతుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ గెలుపుని అధికార పార్టీ వాళ్ళ అధికార అహంకారంతో పత్రికలు రాకుండా మీడియాలు రాకుండా ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేసిన ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని రేపు జరగబోయే ఎన్నికలలో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 10 సంవత్సరాలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేసిన అనుభవంతో 10 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రతినిధిగా పార్లమెంట్లో మీ గొంతుకనై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విప్పుగా ఉంటూ పార్లమెంట్లో చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దలు చెప్పినట్టుగా మన జగిత్యాల ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ తీసుకురావడమే కాకుండా రైల్వే లైన్ కూడా మనం ఆర్మూర్ వరకు పూర్తి చేసుకొని
పూర్తి నిధులు నిజామాబాద్ వరకు కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించుకొని అటు పాస్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ అత్యధిక గల్ఫ్లో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకురావడం, తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కానీ కోరుట్లో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేయించడం, ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మిగతా కాంగ్రెస్ నాయకులతో రత్నాకరరావు గారితో కలిసి అటు మా సుదర్శన్ రెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిజామాబాద్ జిల్లాలో కూడా కలిసి పనిచేస్తూ నాకున్న ఈ అనుభవాన్ని మరొకసారి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ ఎంపీ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఒక తరఫున న్యాయవాదిగా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడి అనుభవం, మరి పార్లమెంట్ బిల్లు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం, ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకై పాటుపడడం ఉన్న ఈ అనుభవం, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని 100 రోజులు తెరిపించకపోతే స్వాధీనం చేసుకోవాలి, 100 రోజులు స్వాధీనం చేసుకుంటామని చెప్పడం, పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర 10,000 రూపాయలతోటి ప్రభుత్వమే కొనుగోలు చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓటు అడగనని చెప్పిన స్థానిక ఎంపీ గారు, ఎర్రజొన్నలు కొంటాం బకాయిలు చెల్లిస్తామని చెప్పి, అట్లాగే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైను ఏర్పాటు చేస్తామని చెప్పి, బోధన్ టు బీదర్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేసే కృషి చేస్తామని, బీడీ కార్మికులకి ప్రతి నిరుపేదలకి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఇట్లాంటి కారు పూతలతోటి అధికారానికి వచ్చి వాళ్ళకున్న 5 సంవత్సరాల ఈ అనుభవంలో వాళ్ళకు బిల్డింగులు వచ్చినాయి, భవంతులు వచ్చినాయి. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ముఖ్యమంత్రి కట్టుకున్న ప్రగతి భవన్కి అయిన ఖర్చు 365 కోట్ల రూపాయలు, దాంట్లో సగం కన్నా తక్కువగా కూడా కేటాయించిన ఇవాళ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ మూతబడకుండా కొనసాగేది. ప్రైవేట్ రంగంలో ఉన్న గాయత్రి షుగర్ నడుస్తుంది ఎట్లా, ప్రభుత్వ 49% ప్రభుత్వమే హోన్ చేయంగా అది మూతబడుతుంది ఎట్లా, దీంట్లో ప్రైవేటు పరానికి అటు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే అదానీ అంబానీకి మద్దతు చేస్తూ ఉన్నాడో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ తమకు మద్దతు తెలుపుతున్న పారిశ్రామికవేత్తలని లేక డబ్బులు ఇస్తున్న వాళ్ళని ప్రోత్సహించే రీతిలో చేస్తూ ప్రభుత్వ స్వాధి ఆధీనంలో ఉండే ఫ్యాక్టరీ మూత వేయడం జరిగింది. ఇట్లాంటి ఈ తరుణంలో నిరుద్యోగులు ఇక్కడ ఉమ్మడి మొత్తం తెలంగాణ జిల్లాలలో 15 లక్షల మంది యువకులు ఉద్యోగాల కొరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగినది. తెలంగాణ యూనివర్సిటీ ఒక కొత్త కోర్సులు జరగలే, బద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం, ఈ ప్రాంత అభివృద్ధి, వారు రోడ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ 100 కోట్లతో రోడ్లు బాగా చేయించడం, ఈ 5 సంవత్సరాలలో తెలంగాణలో ఎక్కడ రోడ్లు ఏమైనా జరిగినాయా, ఏది అభివృద్ధి చెందా మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. కానీ వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తున్న గొంతును అసెంబ్లీలో వారు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు కక్షపూరితంగా కుట్రపూరితంగా ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని 100 కోట్లు వెచ్చించినారు, ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు వెదజల్లి ఈ విధంగా గెలుపును ఈవీఎంలు మ్యానుపులేషన్ అంటారా ఏదంటే మీరు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ బ్యాలెట్ పేపర్తో జరిగిన ప్రతి చోట అటు టీచరు ఇటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత పిఆర్టీయూ అది గెలవడం జరిగింది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఓడిపోవడం, రేపు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కూడా బ్యాలెట్ పేపర్తోనే జరగబోతున్నది. ఈవీఎంల మ్యానుపులేషన్ ఇంకా టీఆర్ఎస్ పార్టీ చేసే ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి గారికి దడ పుట్టుకున్నది ఎక్కడ కూతురుడిపోతుంది అనేది. ఇవాళ జీవనన్న గారి గెలుపు
యావత్తు తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుంది. అటు మోదీ, ఇటు చోటా మోదీ, ఇద్దరు కూడా కలిసి దళిత వ్యతిరేకులు. ఒక దళితుని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేంద్రంలో చేస్తే నరేంద్ర మోదీ గారు టెక్నికల్ గ్రౌండ్గా మల్లికార్జున ఖర్గే గారికి హోదా ఇవ్వకుండా ఆపేడు. అట్లాగే ఇక్కడ దళిత ముఖ్యమంత్రిని చేస్తాను తనను అరుక్కుంటానన్న చంద్రశేఖరరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిపక్ష నాయకుడిని చేస్తే ఒక దళితుడికా నేను జవాబు చెప్పాలా? ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ఒక లెటర్ ఉంటాడని అంటూ అసహించుకున్న రీతిలో రోజుకు ఒక ఎమ్మెల్యేని కొనడం, ప్రతిపక్ష హోదా తీసేయడం జరిగింది. ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజానీకం తెలంగాణకి పోరాటం చేసిన అన్ని వర్గాలు ఏకమై జీవన్ రెడ్డి గారు మీరే మా గొంతుకై ఉండాలి, ఈ అప్రజాస్వామికంగా అహంకారపూరితంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మా సమస్యలపైన మీరే గొంతుకనై ఎదగాలంటూ అఖండ మెజార్టీ తోటి వారు గెలిపేయడం జరిగింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో వారి నాయకత్వాన నేను మీ అందరితో కోరేది, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న నేను, మిగతా చోట్ల తెలంగాణకు పోరాటం చేసిన ఎంతోమంది మా సహచర మాజీ పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తూ ఉన్నారు, వారు అందరూ కూడా జీవన్రెడ్డి గారి నాయకత్వాన ప్రజల ముందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఏం చేయబోతాం, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టుగా పసుపు భూములు ఏర్పాటు వెంటనే చేసి తీరుతాం, ప్రభుత్వ పరంగా 10,000 తగ్గకుండా పసుపు కొనుగోలు జరుగుతుంది, ఏ రోజన్న 3,500 రూపాయల ప్రభుత్వ పరంగా కొనడం జరుగుతుంది. వారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నన్ను కర్ణాటక నుంచి అక్కడ ఏ విధంగా కర్ణాటక ప్రభుత్వం అదనంగా బోనస్ ఇస్తూ పప్పు దినుసులను కానీ వరిని కానీ కొనుగోలు చేస్తుందని స్టడీ చేసి వారిచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ మేము గత మేనిఫెస్టోలో చేర్చడం జరిగినది. ప్రభుత్వ పరంగా అదనంగా బోనస్ కేంద్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఏర్పడబోయే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏర్పడబోయే రేపటి ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి నిరుపేదలకి, ప్రతి నిరుపేద కుటుంబానికి 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయల యొక్క అక్షయ పాత్ర లాంటి ఒక బృహత్కర పథకం తీసుకురావడం జరిగింది. ఎంతోమంది వేల మంది నేను జీవన్రెడ్డి గారు అన్నగారు ఇక్కడ దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్మికులు ఏడుపొక్కటే తక్కువండే, తెలంగాణ వస్తే మా బతుకు బాగవుతుంది అనుకుంటే ఉద్యోగాలు రాక ఉన్న రేషన్ కార్డు కూడా ఊడగొట్టిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనీసం చనిపోతే వాళ్ళ భౌతికాయని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు, స్పెషల్ సెల్ అంటూ మోసం చేయడం జరిగినది. దుబాయ్ మిగతా ప్రాంతాలకు వెళ్ళి బతుకమ్మ పేరు పైన బంగారు బతుకమ్మను బహుమతులు తెచ్చుకున్న, జాగృతి పేరు పైన జీవనం గడుపుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎంపీ కవిత గారు మాత్రం వాళ్ళ బతుకు తెరువు కొరకు తీసుకున్న కార్యక్రమాలు ఏమి లేవు. మా లక్ష్యం కూడా ఇక్కడ జీవనోవృత్తి కల్పించడమే కాకుండా ఉద్యోగ కల్పన ఏర్పాటు, పెద్దలు చెప్పినట్టుగా ఐటీఆర్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఉంటే 1,00,000 ఉద్యోగాలు వచ్చేవి. ఇక్కడ వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవి. రీడిజైన్ పేరు పైన వేలాది కోట్లు గుమ్మరించుకుంటూ జాతీయ హోదా రాకుండా అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీ, రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ నెరవేర్చాలన్నా, ప్రాణహిత సేవల నుంచి కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలన్నా, బయ్యారం ఉప్పు గనుల పార్టీ ఫ్యాక్టరీ రావాలన్నా, ఈ ప్రాంతానికి అత్యుతిని తీసుకురావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. నేను మరొకసారి మీ ముందుకు ఇటు ముఖ్యంగా ఇటు దళితులని మైనార్టీ వర్గాలని బీజేపీ పార్టీ ఊచకోత కోస్తూ దాడులు చేస్తూ అమాయక 8 బాలికపైన అత్యాచారం జరిగిన కనీసం ప్రశ్నించని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి
ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తలేదు. భాస్కర్ మరి మైనార్టీ భాగ్యం సేవగా మరి గుజారిష్ హై కాంగ్రెస్ కైసీ పార్టీ హై హర్ వర్గ్ కే లియే కామ్ కర్ సక్తి హై. ఈ టీఆర్ఎస్ పార్టీ దో బార్ మైనార్టీ భాయి లోగ్ భీ ఉన్కో మదద్ కియే మగర్ యే చునావ్ దేశ్ కే లియే హై ఔర్ ప్రధానమంత్రి చున్నే కే లియే హై ఔర్ ఉస్మే యే నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ కే బీచ్ మే హోనే చునావ్ హై. మేము ఇద్దరు ఎంపీలతోటి విరగదీశమని చెప్పుకునే వాళ్ళు మెడలు వంచిర్రా లేక మెడలు వంగి సలాంలు కొట్టిరా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ 16 కారు ఢిల్లీలో సర్కారు కాదది, ఢిల్లీలో బేకారు అవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలంతోనే జరుగుతుంది. రాష్ట్ర ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జరిగినట్టు, జాతీయ దృక్పథం లేని రీజనల్ పార్టీతో ఏమి ఉరగదు. కశ్మీర్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపమన్నది కవితమ్మ గారు. మైనార్టీల పైన దాడులు జరిగితే కనీసం ప్రశ్నించని గొంతు కవితమ్మ గారి. ఇక కారు కూతురు నమ్మకండి, రైతులకు, మైనార్టీ, దళితులు, బలహీన వర్గాలకి, అన్ని వర్గాల అభివృద్ధి కొరకై పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతూ మరొకసారి మీకు సేవ చేసుకునే అవకాశం కలిగించాలని ఈ పార్లమెంట్ సభ్యుడి యొక్క ఉద్యోగాన్ని అప్లికేషన్ మీ ముందు పెడుతూ మిమ్మల్ని దొరగా చూసుకుంటూ పనిచేసే జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఆదర్శంగా ఎంతో పనిచేస్తూ ఉంటారు. వారి నాయకత్వాన్ని మేము కూడా మీకు సేవకులుగా పనిచేసుకోవాలని మేమనుకుంటా ఉన్నాం. దురసానిగా దొరగా ప్రవర్తిస్తూ ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తూ అధికార అహంకారంతో ఇక్కడ మా నాయకులను బెదిరిస్తూ దొంగ కేసులు బనాయిస్తూ అక్రమ సంపాదనతో ఓట్లు కొల్లగొట్టాలని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మొన్నటి శాసనసభ ఎన్నికలలో బుద్ధి చెప్పిన రీతిగా మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి నైతికంగా ఓడిపోయినట్టే అధికార పార్టీ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి కూతురే అయిన ముఖ్యమంత్రి గారు బెదిరించిన అధికారులతో బెదిరించి పోలీసు కేసులు పెట్టించి కోర్టులు జైల్లో పట్టించిన కనీసం కలవడానికి సమయమయ్యే ముఖ్యమంత్రికి చెంప చెల్లుమనేటట్టుగా ఇంతమంది రైతులు నామినేషన్ వేయడమే ఇవాళ కవితమ్మ గారికి నైతిక ఓటమి. దీన్ని పూర్తి స్థాయిలో ఓటమి కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను ఎంపీగా గెలిపించడానికి మీ ద్వారా నా నియోజక ప్రజలకు వేడుకుంటూ మీకు గుర్తు తెలుపుకుంటాను.